సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రాజ్ తరుణ్ లావణ్య కేసులో నార్సింగ్ పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆధారాలు సమర్పించాలంటూ తిరిగి లావణ్యకే నోటీసులు అందించారు. నిన్న మధ్యాహ్నం లావణ్య ఫిర్యాదు చేయగా సాయంత్రమే పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు లావణ్య అందుబాటులోకి రానట్లుగా తెలుస్తోంది. హీరో రాజ్ తరుణ్ తనతో సహజీవనం చేస్తూ మాల్వి మల్హోత్రాతో ప్రేమాయణం సాగిస్తూ మోసం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఆమె మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిసింది. అంతేకాదు, రాజ్ తరుణ్ మాల్వి కలిసి ఇటీవల గోవా, చెన్నై, పాండిచేరులకు కలిసి వెళ్లారని, ఇదే విషయాన్ని నిలదీస్తే తనను దూరం పెట్టాడని పేర్కొంది. రాజ్ తరుణ్ని వదిలేస్తే కొంత డబ్బు ఇస్తారని, లేదంటే చంపేస్తామని హీరోయిన్ సోదరుడు బెదిరించాడని తెలిపింది. తనకు ప్రాణహాని ఉందని, కాపాడాలంటూ పోలీసులకు లావణ్య స్టేట్మెంట్ ఇచ్చింది. లావణ్య ఫిర్యాదుపై స్పందించిన రాజ్ తరుణ్ గతంలో ఆమెతో రిలేషన్ లో ఉన్న మాట నిజమేనని ఒప్పుకున్నారు. అయినా తాము విడిపోయి చాలా కాలం అవుతుందని చెప్పుకొచ్చారు. 2014 నుంచి 3 ఏళ్ల పాటు లావణ్యతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నారని రాజ్ తరుణ్ అంగీకరించాడు. లావణ్యకు మందు, సిగరెట్ తో పాటు డ్రగ్స్ తీసుకునే అలవాటుందని, దీంతో పాటు ఓ అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉండడంతో తాను బయటకొచ్చారని రాజ్ తరుణ్ వివరించాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.